నమస్తే తెలంగాణ మీరు చూసిన టీ న్యూస్ నా పేరు శ్రీనివాస్ వార్తలు వాస్తవాలకు స్వాగతం వార్తలు వాస్తవాలపై చర్చా కార్యక్రమం ప్రారంభించమంది వాళ్ళ దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తల్ని ముందుగా చూద్దాం నమస్తే తెలంగాణలో దళిత బంధు ఆనంద హేళ అంటూ కూడా పటాకులు కాల్చి సీట్లు పంచుకున్న టీఎన్జిఓ సంబరాలు అన్ని జిల్లాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలు పాలాభిషేకాలు ఆలయాలు పూజలు దర్గాలో చాదర్ సమర్పణ అంటూ వార్త మనకి ఫోటో ఐటంతో చూస్తున్నాం ఒక స్కూలు మూతపడదు అంటూ ఇంకొక వార్త ఇక దళిత బంధు దేశానికే రోల్ మోడల్ సీఎం కేసీఆర్ దార్శనికుడు పెద్ద కళలు కంటారు నిజం చేస్తారు అంటూ కూడా నిన్న మంత్రి కేటీఆర్ ముఖాముఖి కార్యక్రమంలో చేసినటువంటి పలు ప్రశ్నలకు సమాధానించారు దానికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా మనం మన పథకాలే కేంద్రం అమలు చేస్తోంది అంటూ కూడా వార్త పదిహేను లక్షలు అడగండి బీజేపీ నేతలు దరఖాస్తులు ఇవ్వండి ప్రధాని హామీ అమలుకు డిమాండ్ చేయండి అంటూ కూడా బండికి కేటీఆర్ పంచ్ అంటూ వార్త ఒకటి మనం చూస్తున్నాం ఇక సబ్సిడీ యాత్ర వంట గ్యాస్ ఇరవై ఐదు పెంపు ఏడాదిలో ప నూట అరవై ఐదు పాయింట్ ఐదు సున్నా పద నూట అరవై ఐదు రూపాయల పెంపు అంటూ వార్త భారం అంటూ వార్త ఉంటే ఇక పెగాసన్పై కేంద్రానికి నోటీస్ అంటూ కూడా వార్త చూస్తున్నాం దేశ ముడిపడిన సమాచారం అండ్ లేదు అఫిడవిట్ దాఖలు సమస్య ఏంటి అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్య అంటూ వార్త ఇక హైదరాబాద్లో మరో ప్రఖ్యాత విద్యా సంస్థ అంటూ కూడా వార్త మనం చూస్తున్నాం అందరికీ క్షమాభిక్ష అంటూ వార్త కూడా ఆఫ్ఘనిస్తాన్ డెవలప్ సంబంధించినట్టు వార్త కూడా మనకి నమస్తే తెలంగాణలో ఉంది ఈనాడు కూడా పాఠశాలల విలీనం అంటూ కూడా ఒకే ప్రాంగణంలోకి ప్రాథమిక ప్రాథమికోన్నత ప్రాథమికోన్నత పాఠశాలలు అంటూ కూడా హై స్కూల్లో మిళితం అంటూ వార్త మనం చూస్తున్నాం ప్రధానంగా ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు మిగులు అంటూ వార్త ఇక నాన్న నన్ను ఐఏఎస్గా చూడాలనుకున్నారు ఆయన తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చా అంటూ కూడా మంత్రి కేటీఆర్ అంటూ వార్త ఉంటే నీళ్ళకేం తెలుసు ఉన్నాయని అంటూ ఇంకో వార్త మరో ఎనిమిది కలెక్టరేట్లు సిద్ధం ముఖ్యమంత్రితో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు అంటూ వార్త కూడా మనం చూస్తున్నాం నగర సభలో మరో నగ అంటూ కూడా హైదరాబాద్లో లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ అంటూ వార్త కూడా మనం ఈనాళ్ళు ఉంది సాక్షిలో చూస్తే మూడో వైపు రెడీగా ఆదాయం అంటూ కూడా కరోనాను ఎదుర్కొనేందుకు ఏర్పాటుపై దృష్టి పెట్టిన కేంద్రం అంటూ వార్త మనకు ఉంది రాష్ట్రానికి నాలుగు వందల యాభై ఆరు కోట్ల కేటాయింపు పిల్లల రక్షణ చర్యలకు ప్రాధాన్యత అంటూ వార్త ఒకటి మనం చూస్తున్నాం ఇక అఫ్ఘాన్ పౌరులకు క్షమాభేక్ష అంటూ వార్త ఒకటి ఉంటే అఫ్ఘాన్ సేన వైఫల్యం అంటూ వార్త కూడా ఒకటి మనం ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు చేసిన కామెంట్స్ సంబంధించిన వార్త కూడా సాక్షులు పేజ్ ఉన్న ఐటమ్గా ఉంది మన తెలంగాణ ఉపాధ్యాయులు ఏదు అంటూ వార్త ప్రధానంగా దానికేందే దళిత బంధుకు డోకా లేదు సీఎం కేసీఆర్ మాట అంటే మాటే ఎట్టి పరిస్థితులు అమలు చేసి తీరుతారు అంటూ కూడా సంగారెడ్డి జిల్లా రుద్రంపూర్లోని గీతం స్టూ డీమ్డ్ యూనివర్సిటీలతో ముఖాముఖి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో కేటీఆర్ పలు విద్యార్థులు పలు ప్రశ్నలు సమాధించారు దానికి సంబంధించిన వార్త మనకి ప్రధానంగా ఉంది ఇక తాలిబాన్ల తడాక అంటూ ఒక వార్త కూడా ఫోటోయడంతో చూస్తుంటే గాంధీలో దారుణంపై దర్యాప్తు అంటూ వార్త కూడా మనం ఉంది కిందకొస్తే తాలిబాన్ల ప్రభుత్వం ఉఫ్ఘన్ ప్రజలకు క్షమాభిక్ష ప్రకటించిన తాలిబాన్లు అంటూ వార్త మనకుంటే హైదరాబాద్లో నైపుణ్య సంస్థ అంటూ లాల్ బహదూర్ శాస్త్రి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ముందుకు అనిల్ శాస్త్రి అంటూ వార్త ఒకటి మనకి మన తెలంగాణలో ఉంది ఆంధ్ర ప్రభలో చూస్తే ఆద్యుడు సుసాధ్యుడు అందరికీ కేసీఆర్ ఆత్మ బంధు అంటూ కూడా జన సంక్షేమ ధ్యేయం సమాభివృద్ధి లక్ష్యం పథకాల రచనలో మేటి అమల్లో ఆయనకు ఆయనే సాటి అంటూ వార్త మనం చూస్తున్నాం ప్రధానంగా సక్సెస్ మంత్రం సొంతం అంటూ కూడా వినూత్న ప్రణాళికలు అబ్బురం కళ్యాణ లక్ష్మి నుండి దళిత బంధు దాకా కేసీఆర్ పథకాలు సూపర్ హిట్టు సంచలనంగా మన దళిత బంధు నిర్ణయాల్లో సాహసం ఆచరణలో మొండిపట్టు అంటూ వార్త మనకి ప్రధానంగా ఉంటే ఇక ఆర్థిక సుస్థితికి దళిత బంధు ఏ అద్భుత ప్రగతి బలమైన కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యం ప్రణాళిక ఆచరణ ప్రధాన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వాములతోనే ఉద్యోగుల కల్పన ఇరవై లక్షల కోట్ల పథకం ఏమైందో కేంద్రం చెప్పాలి అంటూ కూడా నన్ను ఐఏఎస్ చేయాలని నాన్న అనుకున్నారు పొలిటిక్స్ అయ్యాను అంటూ కూడా విద్యార్థులతో చిట్చాట్లో కేటీఆర్ అంటూ వార్త మనం చూస్తున్నాం ఇక మోడీ గ్రాఫ్ డౌన్ అంటూ కూడా ఏడాదిలో నలభై రెండు శాతం తగ్గిన ప్రజాదరణ అంటూ కూడా అరవై ఆరు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి క్షీణత దారుణ వైఫల్యంలో ద్రవోల్పణం నిరుద్యోగం అంటూ వార్త కూడా మనం చూస్తున్నాం ప్రధానంగా ఇక ఒక్క కేసుకే న్యూజిలాండ్ లాక్డౌన్ అంటూ వార్త కూడా మనం చూస్తున్నాం ఇక ఉపాధ్యాయుల హితుబద్రీకరణకు ఏడు వేల పోస్టులు ఎస్సరు అంటూ ఒక వార్త పౌరులకు క్షమాభిక్ష అంటూ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన వార్త మనం ప్రధానంగా ఉంటే నీటి వాటాలపై తెలంగాణ పట్టు అంటూ వార్త కూడా మనకి ప్రధానంగా ఆంధ్రప్రభలం ఇక నవ తెలంగాణలో చూస్తే ఫోన్లపై నిఘా సంగతి ఏంటి కేంద్రానికి సుప్రీం సూటి ప్రశ్న ప్రగాసన్పై సర్కారుకు నోటీసులు అంటూ వార్త మనం చూస్తున్నాం సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి అంటూ కూడా స్వేచ్ఛను హరిస్తున్న మోడీ సర్కార్ అంటూ పై సిపిఎం చేసినటువంటి కామెంట్ సంబంధించిన వార్త మనం చూస్తున్నాం ఉన్న మోడీ ప్రభా అంటూ కూడా ఇరవై ఆరు నుంచి అరవై ఆరు నుంచి ఇరవై నాలుగు శాతం తగ్గుదల ఇండియా టుడే సర్వే అంటూ వార్త కూడా మనం ప్రధానంగా ఉంది ఇక లైంగిక దాడి కేసులు విచారణ వేగవంతం రంగంలోకి నాలుగు కేంద్రం ప్రత్యేక బృందాలు అంటూ కూడా వార్త మనం చూస్తున్నాం ఇంకా పూడు భూములపై సమరసల పోరాటాలు అంటూ ఒక వార్త బాధుడే బాదుడు ఇరవై పెరిగిన వంట గ్యాస్ ధర అంటూ వార్త కూడా మనకి నవ తెలంగాణలో ఉంది ఇక తెలంగాణ టుడేలో కూడా మెగా లిఫ్ట్ మైనర్ ప్రాజెక్ట్స్ అంటూ వార్త మనకి ప్రధానంగా ఉంటే వీళ్ళు హానర్ రైట్స్ ఆఫ్ ఉమెన్ అంటూ కూడా తాలిబాన్లు చేసిన ప్రకటనకు సంబంధించిన వార్త కూడా మనకి తెలంగాణ టుడేలో బ్యాన్ రేటంగా ఉంది ఇక దినపత్రికలో ఉన్న ప్రధాన వార్త